ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ కొందనములు చెల్లిస్తున్నాం. నేడు మా ప్రభు దినములో మిమ్మల్ని ఆరాధించుట కొరకై మాకు అనుగ్రహించుతున్న ఈ సమయమును బట్టి మీ కొందనములు చెల్లిస్తున్నాం. ప్రస్తుతము దేశంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి మా స్వగృహములలోనే మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన యొక్క ప్రచార సాధనముల ద్వారా మీరు కల్పించిన ఈ వసతిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా తండ్రి. ఈ దిన ఆరాధన కార్యక్రమము తండ్రి ఎవరైతే వీక్షిస్తున్నారో టీవీల ద్వారా, అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ల ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించండి. ఈ సమయం ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరచటలో మేము గడుపుటకు మాకు సహాయపడమని అంధకార శక్తి నుండి విశ్వాసము ద్వారా యేసు ప్రభు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకముగా దేశంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు, కరోనా వ్యాధి ద్వారా ఎంతోమంది బారిన పడి ఉంటున్నారు, వారందరినీ మీరు స్వస్థపరచండి. ఇదే నా కార్యక్రమం మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సీయోను గీతములు పెద్ద పాటల పుస్తకము. ఈ పాటల పుస్తకంలో 23వ పాట పాడుకుంటాం. మీరందరూ కూడా మీరున్న స్థలంలోనే సీయోను గీతములు అనే ఈ పాటల పుస్తకంలో 23వ పాట, నీ వెలుగు సత్యము బయలుదేరనిమ్ము అనే పాట పాడుకుంటాం. నీ వెలుగు నీ
సత్యము బయలుదేరనిమ్ము. ఏల కృంగి పోతివి, ఏల కృంగి పోతివి, బీతిన్ వీడు నా ప్రాణమ, బీతిన్ వీడు నా ప్రాణమ, ప్రీతిన్ ప్రభుని కనుమా, ప్రీతిన్ ప్రభుని కనుమా. సత్యము బయలుదేర నిమ్ము, దేవా నా దేవ నీ వెలుగు, నీ సత్యము బయలుదేర నిమ్ము. సమయంలో మనము చక్కని పాట పాడుకున్నాం. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా మీరున్న స్థలంలోనే మీ బైబిల్స్ తీసుకొని దేవుని వాక్యం వినడ కొరకాయ్ మరి ఒక పెన్ పేపర్ కూడా మీరు తీసుకొని రాసుకున్నట్లయితే మరలా పదే పదే దేవుని వాక్యమును మీరు ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మరి టీవీల యొద్దకు లేక మీ సెల్ ఫోన్స్ తీసుకొని రావాల్సిందిగా యేసుప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువును ఆరాధించిన కొరకాయ మనమందరము కూడా ప్రభు దినమున ఆదివారము ఈ విధముగా వాక్యం యొద్దకు వస్తున్నాము. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీ బైబిల్స్ తీసుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనమును నాతో కలిసి చదవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. దేవుడు ఈ మాటను మనందరి కొరకాయ దీవించి ఆశీర్దించునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరు సహాయపడినందుకు వందనములు. మీ నామమును మహిమపరచడానికి మాకిచ్చిన కృపను బట్టి వందనములు. మిమ్మల్ని ఆరాధించు నిమిత్తమై మీ వాక్య భాగంలో నుండి ఒక భాగం మేము చదివింటున్నాం. ఈ భాగముల ద్వారా మీరే మాతో మాట్లాడమని, ఆరాధన కొరకై సిద్ధపరచమని, మమ్మల్ని ప్రోత్సహించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తూ ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృపను గురించి ఈ దినము మనము ఆలోచించబోతున్నాము. దేవుని కృపను గురించి మనము ధ్యానం చేసి దేవుడు ఎన్ని విధాలైన కృపను మనకు అనుగ్రహించాడు దానిని బట్టి ప్రభువును ఈ ఉదయకాలము మనము ఆరాధన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో 10వ వచనములో అపొస్తలుడైన పౌలు ఈ మాట తాను చెప్తున్నాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. దేవుని కృపను గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుని కృప, కృప అనే మాట మనకు అనేక సార్లు వింటాం. అయితే కృప అనే మాటకు అర్థం ఏమిటంటే మనం ఏమైతే పొందలేమో
ఏమైతే పొందుటకు మనకు అసాధ్యమో అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేదే దేవుని కృప. అయోగ్యులైన వారికి, పొందలేని వారికి అది సాధ్యపరుచున్నదే దేవుని కృప. పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. కాబట్టి ఈనాడు భూమి మీద జీవిస్తున్న మనము ఎలాగున్నామో, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే అన్న సత్యము ఈ ఉదయకాలము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృప ఎలాగు పనిచేస్తుంది, హౌ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృప ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అన్న విషయమును మనం ధ్యానం చేసి తద్వారా దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మానవుని స్థితి ఆదాము అవల యొక్క పాపమును బట్టి మానవుడు పాపములో ఉన్నాడు. ఆదాము అవలు చేసిన పాపమును బట్టి మానవుడు మరణంలో ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. మనమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మన నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. అపవిత్రులుగా చేయబడ్డా, పాపము అపవిత్రతను కలిగించింది. దేవుడు ఆదాము అవలను సృజించినప్పుడు వారు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్నారు. అయితే పాపము వారి జీవితంలో అపవిత్రత అపరిశుద్ధతను కలిగించింది. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతేమి. ఆనాడు ఆదాము అవల యొక్క జీవితంలో కలిగిన పాపము, ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి సంక్రమించింది. ఈనాడు మనమందరము పాపములోనే పుట్టాం, పాపములోనే పెరుగుతున్నాం. అందువలన అందరము అపవిత్రులుగా చేయబడ్డాం. మేమందరము ఆకువలే వాడిపోతిమి. వాడిపోయిన ఆకు ఎలాగూ ఉంటుంది, పచ్చగా ఉన్న ఆకు, ఆరోగ్యముగా ఉన్న ఆకు ఎలాగుంటుంది. పాపము మానవుని జీవితంలో అనారోగ్యమును కలుగు చేసింది, వాడిపోయే స్థితికి తీసుకువచ్చింది. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. కాబట్టి దోషములన్నీ కూడా మానవుని గాలి వానకు కొట్టుకుని పోవునట్టుగా చేశాయి. మా నీతి క్రియలనియు మురికి గుడ్డవలే నాయను. మనం చేస్తున్న క్రియలు, మనం ఏమైతే అనుకుంటున్నామో నీతి క్రియలు, ఇవన్నీ కూడా మురికి పేలికలుగా చేయబడ్డాయి. ఇది మానవుని స్థితి. ఇంకా ఎంతగా మానవుని స్థితి దిగజారిపోయింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 1వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారు, చచ్చిన స్థితి, పాపము వలన వచ్చు జీతము మరణము, చచ్చిన స్థితి. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్, దిస్ వాజ్ ద స్టేట్ ఆఫ్ అవర్స్. మన జీవితంలో గత జీవితము అటువంటిది, అపవిత్రులము, మన నీతి క్రియలు మురికి గుడ్డలే వలె చేయబడ్డాయి, ఆకువలే వాడిపోయిన స్థితి, గాలికి కొట్టుకోపోతున్న స్థితి, అలాగే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉంటున్న స్థితి, ఇటువంటి భయంకరమైన స్థితి. అయితే దేవుని కృప మనలను అలాగే ఉంచడానికి ఇష్టపడలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, ఆయనను దేవుడు కరుణాసంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో, ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్న మనకు దేవుడు కరుణాసంపన్నుడుగా ఉన్నాడు. సీ ద కాంట్రాస్ట్, ఆ వ్యత్యాసము చూడండి. దిక్కులేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్న మనలను కరుణాసంపన్నుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమ చేత మనలను రక్షించుట కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. యేసుప్రభువారు దేవాతి దేవుడు, దేవునితో సమానముగా ఉన్నవాడు అయినప్పటికీ వాటిని గొప్ప భాగ్యమని ఎంచుకొనక మానవుని పోలిక, దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ఎందుకొరకంటే నశించిపోతున్న మనలను రక్షించడానికి. కరుణాసంపన్నుడు, ప్రేమ కలిగిన వాడు కాబట్టి మన స్థితిలో మనం ఉండటం ఇష్టం లేక బ్రతికిన స్థితిలోకి తీసుకురావడం కొరకాయ యేసుప్రభువారు మన కొరకాయ ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఇంత గొప్ప కార్యం యేసుప్రభువారు మన కొరకు చేశాడు. మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యములో ఆయన మనకు కలిగించిన భాగ్యం ఏమిటంటే చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించడం. దాని కొరకాయ తాను మరణించాడు, సిలువలో తానే చనిపోయాడు. మనము నిత్య నాశనములో ఉండకుండా, నిత్య నరకములో ఉండకుండా సదాకాలము తనతో పాటు ఉండాలన్న కోరికతో ఈ లోకానికి దేవుడుగా వచ్చిన యేసుప్రభువారు, మానవుడుగా వచ్చిన యేసుప్రభువారు తన ప్రాణమును మన కొరకు అర్పించి, తన రక్తమును మన కొరకై కార్చి, ఆ రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ, మన రోగములకు స్వస్థత కలిగిస్తున్నాడు. ఈనాడు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు విశ్వాసము ద్వారా, కృప ద్వారా రక్షింపబడుచున్న అనుభవంలోనికి తీసుకురాబడుతున్నారు. ఎంత గొప్ప కృప ఇది! దేవుని కృప మనకు ఏమి సహాయం చేసిందంటే చచ్చిన స్థితిలో ఉన్నవారు బ్రతుకున్నట్లుగా చేసింది. బ్రతడానికి అవకాశం లేదు, బట్ గాడ్స్ గ్రేస్ గేవ్ అస్ లైఫ్, మనకు జీవం ఇచ్చింది. అంతేనా, దేవుని కృప మనకు చేసిన మరొక కార్యం ఏంటంటే ఎఫెసీ పత్రిక 2:7 క్రీస్తు యేసునందు ఆయనతో కూడా మనలను లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. యేసుప్రభువారితో సమానముగా మనము కూడా కూర్చుండే గొప్ప భాగ్యం లభించింది. చచ్చిన స్థితిలో ఉన్నవారు బ్రతికి, బ్రతికిన వారు దేవునితో కూడా కూర్చుండబెట్టబడిన అనుభవంలోనికి రావడానికి వచ్చుటకు ప్రభు ఎంతగానో సహాయపడ్డాడు. దిస్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ఇలాగూ మన జీవితంలో పనిచేసింది. ఇలాగూ పనిచేసిన దేవుని కృప మన జీవితంలో ఎన్ని విధాలుగా అది పనిచేస్తూ వచ్చింది, మనం బ్రతకడానికి, దేవునితో సమానముగా కూర్చుండబెట్టబడటానికి ఆ కృప ఎన్ని విధాలుగా పనిచేసి, ఈనాడు పౌలు చెప్పినట్లుగా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అని చెప్పడానికి కారణమైంది అన్న సత్యం దేవుని వాక్యంలో నుండి మనం చూస్తాం. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 16 యోహాను సువార్త 16:8 నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. యేసుప్రభువారు చెప్పాడు, నేను వెళ్తున్నాను, ఆదరణకర్తను మీకు పంపిస్తాను. కాబట్టి ఆదరణకర్త మీకు ఏమి చేస్తాడు అంటే ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయను. పాపమేంటో అర్థమయ్యేటట్టుగా చేసి, తీర్పు ఏమిటో అర్థమయ్యేటట్టుగా చేసి, నీతి అంటే ఏమిటో అర్థమవునట్లుగా చేసి, పాపమును గూర్చి, ప్రతి పాపమును గూర్చి ఒప్పుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు.
మన జీవితంలో మనం చేసిన పాపములను ఒప్పుకొనుటకు. యోహాను రాసిన మొదటి పత్రిక 9:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, ఒప్పుకొనుట, కన్ఫెసింగ్, దట్ కన్విక్షన్, ఆ పాపముల గురించి ఇది పాపము అని తెలుసుకోవాలి. ఒకవేళ ఇది పాపము అని తెలియకపోతే, ఇది అపవిత్రత అని తెలియకపోతే, ఇది ప్రమాదము అని తెలియకపోతే దానిలోనే ఉండే అవకాశం ఉంటుంది. బట్ హోలీ స్పిరిట్ కన్విక్స్ అస్ అబౌట్ సిన్, పాపమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొని చేస్తాడు. అందుకనే మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యం, దేవుని కృప మనకు సహాయం చేసింది. ఎలాంటి సహాయం అంటే పాపమేమిటో గ్రహించి, పరిశుద్ధుడైన దేవుడు చేసిన కార్యమును గ్రహించి, విశ్వాసముతో పరిశుద్ధ దేవునిని గురించిన విశ్వాసమును కలిగి, పాపము విషయంలో ఒప్పుదల కలిగి ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ భాగమును మనం ఇలాగో ఆలోచించవచ్చు. కృప, ఈ కృప ఒప్పుకొన చేసిన దేవుని కృప, ద కన్విక్షన్ ఆఫ్ గ్రేస్, పాపమును గురించి మనల్ని మనము ఒప్పుకొనుట. అలాగే ఈ పాపమును గురించి దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకై మరణించాడు, నిత్య జీవముంది అన్న ఎరుకలోనికి దేవుని కృప మనల్ని తీసుకుని వస్తుంది. యోహాను సువార్త 3:16 ఆ మాట మనం చదువుతాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని కృప యేసు ప్రభువును మనకు అనుగ్రహించింది, ఎందుకంటే మనము నశించిపోయి అలాగే మరణములో ఉండటం దేవునికి ఇష్టం లేక నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. దేవుని కృప ఈనాడు మనకు ఈ కన్విక్షన్, ఒప్పుదల కలుగు చేస్తుంది. ఆ దేవుని కృప మనకు కృప అంటే ఏమిటో బోధించింది, పాపం అంటే ఏమిటో బోధించింది, నీతి అంటే ఏమిటో బోధించింది, తీర్పు అంటే ఏమిటో బోధించింది, దేవుడంటే ఎవరో మనకు తెలిపింది. తద్వారా ఈనాడు నిజమైన దేవుని గురించిన అవగాహనలోనికి వచ్చుటకాయ ఈ కృప మనకు సహాయపడుతుంది. కృపను గురించి ఇలాగూ చెప్పవచ్చు, ద కన్విక్షన్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప మనకు మనలను ఒప్పుదల కలుగు చేస్తుంది. మన జీవితంలో దేవుని కృప ఒప్పుదల కలుగు చేస్తుంది. రెండవ మాట దేవుని కృపను గురించి మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8:28 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించి దేవునితో సమానముగా ఆయనతో పాటు కూర్చునబెట్టడానికి దేవుని కృప సహాయం చేసింది. ఇప్పుడు ప్రేమ అంటే ఏమిటో తెలియని వారు తిరిగి దేవుని ప్రేమించడానికి దేవుని కృప సహాయపడింది, బోధించింది దేవుని కృప. ఇప్పుడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు, మేలు, దేవుని కృప ఏం కలుగు చేస్తుందట, మేలు. ఈ మాట వింటుంటే ఎంత ఆనందం వేస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో మేలు కలుగుతుంది అన్నప్పుడు, నాకు మేలు కలుగుతుంది అంటే నాకు ఆశీర్వాదం కలుగుతుంది, నాకు మంచి జరుగుతుంది అని అన్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది. కాబట్టి దేవుని కృప ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి అనేక విషయములలో సహాయం చేస్తుంది, పరిస్థితులను సమకూరుస్తుంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హియర్ ఇస్ ఎ ప్రామిస్, ద ప్రామిస్ ఆఫ్ కంఫర్ట్. నెమ్మది లేని స్థితిలో, భౌతిక పరిస్థితులలో నెమ్మది లేనప్పుడు, ఆరోగ్య పరిస్థితుల్లో నెమ్మది లేనప్పుడు దేవుని కృప
పరిస్థితులు నెమ్మది కలిగిస్తున్నాయి, సమకూడి జరుగుతాయి అన్న వాగ్దానమును కలిగిస్తుంది. అందుకనే ఈ మాటను మనం ఇలాగో ఆలోచించవచ్చు. ద కంఫర్ట్ ఆఫ్ గ్రేస్, కృప యొక్క ఆదరణ. ఆదరణకర్త అయిన దేవుడు మనల్ని ఒప్పిస్తున్నాడు, పాపమును గురించి, నీతిని గురించి, లోకం తీర్పును గురించి ఒప్పిస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతున్నాడు. దేవుని కృప సహాయపడుతుంది. ఎలాగో అంటే సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుతున్నాయి. అందువలన దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి, ఆదరణను బట్టి ప్రభువును మనము స్తుతించి కనపరచాలి. మూడవ మాట మనం చూస్తాం. మొట్టమొదటిగా ద కన్విక్షన్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప మనకు ఒప్పుదల కలుగు చేస్తుంది. ద కంఫర్ట్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప మనకు ఆదరణ కలిగిస్తుంది. మూడవది ద కన్సిస్టెన్సీ ఆఫ్ గ్రేస్, దేవుని కృప మన విషయంలో నిలకడగా పనిచేస్తుంది. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు మనకు ఎదురుకు వచ్చే అనేకమైన విపత్కర పరిస్థితులలో, మనము ఏదలేని పరిస్థితులలో, రేపు ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో, అటువంటి కష్టమైన వ్యతిరేక పరిస్థితులలో దేవుని కృప మనకు తోడుగా ఉండి నిలకడగా ప్రతి నిత్యము మనకు నడిపిస్తుంది. ఈనాడు మనం చూస్తున్నాం ప్రపంచమంతా కూడా కరోనా వైరస్కు భయపడి, మనకు కంటికి కనబడని ఈ క్రిమి, ఈ కీటకానికి, ఈ జీవికి భయపడి ఎన్నో మరణాలు, వేల మంది ప్రపంచంలో చనిపోతున్నారు, లక్షల మంది ఈ వ్యాధి బారిన పడి ఉన్నారు. మహమ్మారి అని దీన్ని పిలుస్తున్నారు. ఎంత ఘోరము పరిస్థితులను ప్రపంచంలో సృష్టించింది. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో నాకు ఎవరు సహాయం చేస్తారు? ఒక కరోనా వైరసే కాదు, ఒక కరోనా వైరస్ ఒక్కటే ఇంత భయానకం సృష్టిస్తుంటే, ఒకవేళ భూకంపములు కానీ, తుఫానులు కానీ, తెగుళ్ళు కానీ, లేక ఎన్నో యుద్ధ సమాచారములు కానీ, కరువులు కానీ, ఇవన్నీ మన మీదకు వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోగలం? హియర్ ఇస్ ద గాడ్స్ గ్రేస్, దేవుని కృప మనకు అందుబాటులో ఉంది. అందుకని చక్కని మాట దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తన గ్రంథం 32వ కీర్తన 7-8 వచనములు నేను చదువుతాను. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆదరించదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రభు చెప్తున్న మాట, నిలకడగా అన్ని పరిస్థితులలో దేవుని కృప మనకు సహాయపడుతుంది. నా దాగు చోటు, ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్తుంది ఏమని, మీరు దాగి ఉండాలి, బయటికి రాకూడదు, ఇంటిలోనే ఉండాలి, దూరంగా ఉండాలి. ఇటువంటి కష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం, మీ చేతులను శుభ్రపరచుకోవాలి. ఒకవేళ మనం చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, లోపలికి వచ్చేటప్పుడు మీ కాళ్ళు శుభ్రపరచుకొని రావాలి అని చెప్పేవాళ్ళు, కాళ్ళు కడుక్కొని లోపల రండి అని. ఇప్పుడు చేతులు శుభ్రపరచుకొని లోపల రండి అని చెప్తున్నారు. ఎలా మారిపోయినాయి పరిస్థితులు. ఇటువంటి కష్టమైన పరిస్థితులలో మనం ఇంట్లో దాక్కుంటున్నాం, బడి రాకూడదు, గృహ నిర్బంధం, ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో అక్కడైనా భద్రత ఉందా అని ఆలోచన చేస్తే అక్కడ కూడా భద్రత లేదు. ఈ వ్యాధి ఎవరి ద్వారా ఏ సమయంలో ఎలా వస్తుందో తెలియని స్థితి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నా దాగు చోటు నీవే, మనము దాగుకునే చోటు దేవుడు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. దేవుడు ఈ శ్రమలో రక్షించగలడు. నీకు ఉపదేశం చేసేదను, ఉపదేశం అవసరం ఈనాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వీ నీడ్ సమ్ టీచింగ్. ఎవరు చేయాలి?
దేవుడే ఉపదేశం చేస్తాడు, దేవుడే మంచి ఆలోచనతో నడిపిస్తాడు. నీకు ఆలోచన చెప్పేదాన్ని, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాన్ని. ఈనాడు ప్రభుత్వాలు కూడా సతమతమవుతున్నాయి, ఏమి చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక ఎన్నో పథకాలు వేసి ప్రజలకు అందుబాటులో పరిస్థితులను మరి క్రమబద్ధీకరించడానికి, అందుబాటులోకి అనేక విషయాలు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మనం గమనించదగిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, నీకు ఆలోచన చెప్పేదాను, నీ మీద దృష్టి ఉంచుతాను. హూ కెన్ హెల్ప్ అస్? గాడ్ ఓన్లీ కెన్ హెల్ప్ అస్. గాడ్స్ గ్రేస్ ఈజ్ విత్ అస్. దేవుని కృప మనకు సహాయపడుతుంది, దేవుని కృప మనతో ఉంది. అందుకనే ఈ మాట మనం ఇలాగో ఆలోచించవచ్చు, దేవుని కృప నిరంతరము మనకు సహాయపడుతుంది. ప్రభువుతో సదాకాలము ఉండటకై మనల్ని తీసుకుని వెళుతుంది దేవుని కృప యువతి కాలం. అటువంటి దేవుని కృపను బట్టి ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరచుతముగాక. ప్రభువు మనకు సహాయపడును గాక. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మీ మనసులో ప్రభువు మన విషయంలో చేసిన ఆ గొప్ప సహాయము, మన విషయంలో చూపించిన కృపను బట్టి మనము ప్రభువును స్తుతించి ఘనపరిచి ఆరాధించుదముగాక. సియోను గీతములు పెద్ద పాటల పుస్తకంలో 231వ పాట పాడుకుంటాం, జై జై యేసు రాజా జై జై. ఈ పాట పాడుకునే ద్వారా మనమందరము ప్రభువును కలిసి స్తుతించి ఆరాధించి ఘనపరుస్తాం. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై జై. పాపకూపము లోబడి ఉన్నా, పాపకూపము లోబడి ఉన్నా, నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి, చక్కాగదరికి చేర్చితివి, చక్కాగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా, రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై. సిలువ రక్తములో నన్ను కడిగి, సిలువ రక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన పావనుడగునా ప్రభు యేసు, పావనుడగునా ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై జై. పాప శాప గ్రస్తుడనై ఉండ, పాప శాప గ్రస్తుడనై ఉండ, నన్ను గూడా నీ స్వకీయ, నన్ను గూడా చే స్థితివి, సంపాద్యముగా చే స్థితివి. జై జై యే
రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై అధిక స్తోత్ర ఆది యంత్రము లేని దేవా గాయుగములకు నీకే జై గాయుగములకు నీకే జై 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 యేసు రాజా జై జై రాజాది రాజా రాజాది రాజా నీకే జై జై యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యము నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. మార్కు సువార్త 6:53-56 వచనములు నేను చదువుతాను. మీరందరూ కూడా మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని మీ బైబిల్ తెరిచి ఈ మాటలు నాతో కలిసి చదవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 6:53-56. వారు అవతలకు వెళ్ళి గెనెసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతట పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మా దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఈ పరిస్థితులను మేము ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో భయంకరమైన స్థితి గుండా దేశం వెళుతుంది, ప్రజలు వెళుతున్నారన్న సత్యం మేము చూస్తున్నప్పుడు మేమందరము కూడా మరి ఎంతో భయమైన పరిస్థితుల్లో ఉన్నామని మేము గమనించినప్పుడు ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అన్న సత్యం అర్థమవుతుంది. ఇటువంటి సమయంలో మీ వాక్యము మాకు ఆదరణ కలిగిస్తుంది. మీ వాక్యము మమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది, ధైర్యం కలిగిస్తుంది. చదవబడిన ఈ లేఖన భాగముల ద్వారా మీరైతే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచమని మీ కృపగలిగిన హస్తములకు సమర్పించుకుంటూ యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదివాం. చదవబడిన ఈ భాగము చాలా ప్రత్యేకమైన సందర్భం. యేసుప్రభు వారు గెనెసరతు అనే సరస్సు లేక ఆ సముద్రము ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు. యేసుప్రభు వారు ఎప్పుడైతే గెనెసరతు అను ఈ సరస్సు దగ్గర వచ్చి నిలబడ్డాడు, ఆ సరస్సు దగ్గర ఆయన దోణి దిగగానే ఆ సరస్సు ప్రక్కనే ఉన్న గ్రామ ప్రజలు యేసు ప్రభువును చూచి గుర్తుపట్టారు. ఇది చాలా చక్కని సందర్భం. యేసు ప్రభువును చూచి గుర్తుపట్టడం, యేసు ప్రభువును చూచి గుర్తుపట్టుట
ఈ లోకంలో యేసు ప్రభువును గుర్తుపట్టుట అనేది అవసరం. ఎంతోమందిని మనం గుర్తుపడుతుంటాం, ఎంతోమంది ముఖాలు మనం చూచి గుర్తుపడుతుంటాం, కొంతమందిని గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రభువును చూచి గుర్తుపట్టి, ఆ మాట చాలా ప్రత్యేకమైన మాట, ది రికగ్నైజ్డ్ క్రైస్ట్. యేసు ప్రభువును గుర్తుపట్టారు. ఎవరు వీళ్ళు? ఏ ప్రాంతపు ప్రజలు అంటే గెన్నెసరెతు సరస్సు ప్రక్కనే ఉన్న గ్రామ ప్రజలు యేసు ప్రభువును చూచి గుర్తుపట్టారు. గెన్నెసరెతు అనే ఈ గ్రామము దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇది ఇట్ వాజ్ కాల్డ్ ప్యారడైజ్ అండ్ వాజ్ ద గార్డెన్ ఆఫ్ ప్రిన్సెస్ అంటారు. ఇది భూమి మీద పరదేశ లాంటి ప్రదేశము అంటారు. ఈ గెన్నెసరెతు ఆ సరస్సు ప్రక్కన ఉన్న ఈ గ్రామము 3 మైళ్ళ పొడవు, 1 మైలు వెడల్పు ఉన్న గ్రామం ఇది. ఈ గ్రామము కొరాజీను అలాగే మగ్ధల ఈ 2 గ్రామముల మధ్య ఉంటుంది ఈ గెన్నెసరెతు సరస్సు ప్రక్కన ఉన్న గ్రామము. ఈ గ్రామము మరి భూమి మీద ఒక పరదేశు వంటి గ్రామము, పారడైస్. పరదేశు మనకు ఏం చూపిస్తుంది అంటే ఇట్ గివ్స్ ప్లెజర్స్, సంతోషం, ఆనందం ఇస్తుంది. ఎటువంటి ఆనందము సంతోషం ఇస్తుంది అంటే అది భౌతికమైన, ఇహపరమైన, భూ సంబంధమైన సంతోషము, ఆనందం మాత్రమే. అయితే ఈ గెన్నెసరెతులో ఉన్న వారు అనేకమైన వ్యాధులు గుండా వెళుతున్నారు, అనేకమైన సమస్యలు గుండా వెళుతున్నారు. అంటే ఈ గ్రామంలో నివసిస్తున్న వారికి నిజమైన సంతోషము లేదు. దెర్ ఇస్ నో పీస్ ఆఫ్ సోల్. వాళ్ళ ప్రాణములో నెమ్మది లేదు. దెర్ ఇస్ నో పర్మనెంట్ పీస్. సంతోషంగా ఉన్నట్టుగా ఉన్నారు కానీ నిజమైన సంతోషము, శాశ్వతమైన సంతోషము వారికి లేదు. ఈ లోకం ఇచ్చినటువంటి సంతోషం అటువంటిదే. యోహాను సువార్త 14:27 ఆ మాట మనము చదవగలం. యోహాను సువార్త 14:27 యేసు ప్రభు వారు ఈ మాట చెప్తున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకమిచ్చే శాంతి, లోకమిచ్చే సమాధానము ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ టెంపరీ పీస్. అది తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. ఒకవేళ మనం చూస్తూ ఉంటాం సినిమాకు వెళ్తే 2 గంటల సేపు, 1 గంట సేపు, 3 గంటల సేపు ఆనందం. ఎవరైనా ఏదైనా మత్తు పానీయం తీసుకుంటే ఆ మత్తు దిగిపోయేంత వరకు మాత్రమే ఆనందం, సంతోషంగా భావిస్తారు. ఒక సిగరెట్ తాగితే అది అయిపోయేంత వరకు మాత్రమే ఆ తృప్తిగా భావిస్తారు. ఇట్ ఇస్ ఏ ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ప్లెజర్. గెన్నెసరెత్ షోస్ ఫిజికల్ ప్లెజర్. గెన్నెసరెత్ అనేది మాట భౌతికమైన సంతోషాన్ని గురించి మాట్లాడుతుంది. అయితే యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, ఈ మాట చెప్తున్నాడు, నేనిచ్చు శాంతి, సంతోషము లోకమిచ్చున్నటువంటిది కాదు. యేసు ప్రభువు వారు ఇచ్చే సంతోషము ఈ లోకం ఇచ్చినటువంటిది కాదు. అది మనం గమనించాలి. ఇప్పుడు గెన్నెసరెతు ఆ సరస్సు ప్రక్కన ఉన్న గ్రామపు వారు యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఆ దోణి దిగి బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడో వెంటనే వారు ఆయన చూచి గుర్తుపట్టారు. దే రికగ్నైజ్డ్ హిమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్స్ లైఫ్. ప్రతి వ్యక్తి జీవితంలో యేసు ప్రభువును గుర్తుపట్టుట అవసరం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు యేసు ప్రభువుని నీవు గుర్తుపట్టావా? యేసు ప్రభు అంటే ఎవరో నీకు తెలుసా? యేసు ప్రభువు గురించి నీవు విన్నావా? ఒకవేళ నువ్వు వినకపోతే దేవుని వాక్యం మరలా నీకు బోధిస్తుంది. యేసు ప్రభు దేవుడు శాంతిని ఇచ్చుట కొరకు, లోకమిచ్చినటువంటి శాంతి కాదు, సంపూర్ణమైన శాంతి,
ఈ లోకమిచ్చే శాంతి కంటే కూడా మించిన శాంతి ఇవ్వగలిగిన దేవుడు. రికగ్నైజ్ క్రైస్ట్ యాజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసు ప్రభువును దేవునిగా గుర్తించు. ఇప్పుడు ఈ గ్రామపు వాసులు వారు ఏం చేశారు అంటే, ఎప్పుడైతే యేసుప్రభును చూశారు, యేసుప్రభును చూసిన వెంటనే వారు ఒక పని చేశారు. ఆ మాట మనం చదుదాం. మార్కు సువార్త 6:54 వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు అని ఎప్పుడైతే విన్నారో, ఒకరి ద్వారా ఒకరు వార్త తెలుసుకున్నారో, వారు చేసిన పని ఏమిటి అంటే గ్రామంలోనికి వెళ్ళారు. వారు గ్రామంలోనికి వెళ్ళి రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. యేసుప్రభును గురించి విన్నవారు గుర్తుపడడమే కాదు, నాట్ ఓన్లీ రికగ్నైజింగ్ క్రైస్ట్, వారు యేసుప్రభు ఇక్కడ ఉన్నాడన్న సత్యం తెలుసుకొని ఆయన దేవుడు, స్వస్థపరచగలవాడు, ఆయన శాంతినివ్వగలవాడు. ఈ లోకం ఇచ్చినటువంటి స్వస్థత కాదు, ఈ లోకం ఇచ్చినటువంటి ఆనందము కాదు అని ఎరిగిన వారుగా ఇప్పుడు గ్రామంలోనికి వెళ్ళి అనేక మందిని ప్రోత్సహించి, యేసుప్రభు అక్కడ ఉన్నాడు, రండి మనం వెళదాం, మీరు స్వస్థత లభిస్తుంది అని వారితో చెప్పి మంచముల మీద మోసుకుని వచ్చారు. దే రిప్రజెంటింగ్ క్రైస్ట్, వారు క్రీస్తు ప్రభువును లోకానికి పరిచయం చేస్తున్నారు. దే ఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్. ఈనాడు యేసు ప్రభువును గుర్తుపెట్టిన నీవు విశ్వాసి సంఘము, నీవు యేసు ప్రభువును లోకమునకు పరిచయం చేస్తున్నావా? యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు వారు స్వస్థపరచగలవాడు, యేసు ప్రభు వారిచ్చే శాంతి లోకమిచ్చినటువంటి శాంతి కాదు అనే ఈ సత్యాన్ని నీవు నీ గ్రామంలోనికి వెళ్ళి ఇతరులకు పరిచయం చేసి వారిని మంచముల మీద నీవు మోసుకొని రాగలవా? ఒక సవాలుతో కూడిన ప్రశ్న ఈ దినము నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆర్ యు రిప్రజెంటింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్? యేసు ప్రభువును నీ జీవితంలో పరిచయం చేస్తున్నావా? ఎన్నో మెడికల్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, ఆ కంపెనీకి సంబంధించిన మందులు డాక్టర్స్కు, మెడికల్ షాప్స్కు పరిచయం చేస్తారు. దే రిప్రజెంట్ దేర్ కంపెనీ. వారికి పూర్తి సమాచారంతో వచ్చి వారి దగ్గర ఉన్న సమాచారంను చెప్పి ఆ కంపెనీ గూర్చిన వివరణ అంతా కూడా చెప్తారు. నీవు గుర్తుపడితే, ఇఫ్ యు రికగ్నైజ్ క్రైస్ట్, యు హ్యావ్ టు రిప్రజెంట్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తు ప్రభును పరిచయం చేయే లోకానికి. ఈ లోకములో ప్రజలు వ్యాధులతో, బాధలతో, కష్టములతో, ఎంతో దుఃఖముతో ఉన్న ప్రజలను క్రీస్తు ప్రభు యొద్దకు సమకూర్చవలసిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే 6:55 ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకొని పోయి, పరుగెత్తుకొని పోతున్నారు. యేసు ప్రభు ఉన్నాడన్న సత్యం గుర్తుపెట్టుకొని తెలుసుకొని పరుగెత్తుకొని పోతున్నారు. వెళుతున్నావా? పరుగెత్తుకుని వెళుతున్నావా? నిదానంగా నడుస్తున్నావా? ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. దే స్టార్టెడ్ బ్రింగింగ్ పీపుల్ టువర్డ్స్ క్రైస్ట్. సో దే ఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్స్. వారు క్రీస్తు ప్రభువును తమ జీవితంలో ఇతరులకు పరిచయం చేయడం మొదలుపెట్టారు. ఎంత గొప్ప సత్యం ఈనాడు దేవుని వాక్యంలో మనం వింటున్నాం. ప్రేమైన విశ్వాసి, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడైతే ఉన్నావో దిక్కు తెలియక మరణ వేదనలో ఏమి చేయాలో పాలు పోని స్థితిలో ఉంటున్న ప్రజలకు క్రీస్తు ప్రభువును పరిచయం చేయవలసిన అవసరత
బాధ్యత నీ మీద ఉన్నది. గెనసరత్తు గ్రామంలో ఉన్న ప్రజలు, ఆ సరస్సు ప్రక్కన ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు ఈ పని చేశారు. దే రిప్రజెంటెడ్ క్రైస్ట్. మూడవ మాట మనం చూస్తాం, ఇది అధ్యాయంలో మూడవ మాట మనం చూస్తాం, 56వ వచనం నేను చదువుతాను. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఎటువంటి చక్కని పరిస్థితి మనము చూస్తాం. ద పీపుల్ ఆఫ్ గెనసరత్ రికగ్నైజ్డ్ క్రైస్ట్. గెనసరత్ సరస్సు ప్రక్కన ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు యేసుప్రభును గుర్తుపెట్టారు. దే రిప్రజెంటెడ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభును లోకమునకు పరిచయం చేశారు. నాట్ ఓన్లీ దాట్, దే బ్రాట్ పీపుల్ టువర్డ్స్ క్రైస్ట్. ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన వెళ్తుంటే ఎక్కడెక్కడ వెళ్తున్నాడో ఆ ప్రతి స్థలంలో ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే స్వస్థత పొందుతామని ఆ నమ్మికతో, ఆ నిరీక్షణతో వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్రతిమలాడుకుంటున్నారు. వాస్తవమే, ఈ లోకంలో యేసుప్రభువు ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, చాంద్ర రోగులు వారిని స్వస్థపరిచాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేశాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, ఆయనను వెతికిన వారికి ఆయన దొరికాడు, ఆయన అనుమానిస్తున్న వారి యొక్క అనుమానములను తీర్చాడు, పాపములో ఉన్నవారి పాపములకు విడుదల కలుగు చేశాడు, విచారములో ఉన్నవారి విచారమును పోగొట్టాడు. ఈనాడు ప్రపంచం ఎంత విచార స్థితిలో ఉంది ప్రియమైన సోదరుడు సోదరి. ఓన్లీ క్రైస్ట్ కెన్ హెల్ప్ అస్. యేసుప్రభు వారు మాత్రమే మనకు సహాయం చేయగలడు. ఆ సహాయమును పొందాలి అంటే ద చర్చ్ మస్ట్ రిప్రజెంట్ క్రైస్ట్ టు ద పీపుల్. ప్రజలకు దేవునిని పరిచయం చేయాలి. తెలియని వారికి తెలిసేటట్టుగా ప్రార్థన, తెలియని వారికి ప్రార్థన నేర్పించాలి. గెనసరత్తు ప్రక్కన ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు చేసిన పని ఈనాడు మనము చేయాలి. వారు మొరపెట్టారు. ఎప్పుడైతే మొరపెట్టారో వారి మొర ప్రభు విన్నాడు. జవాబు ఏంటి తెలుసా? వారు స్వస్థత నొందిరి, స్వస్థత పడ్డారు. కీర్తన గ్రంథం 34:6 నేను చదువుతాను. కీర్తనలు 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా, వాస్తవమే ప్రపంచం ఈరోజు దీనస్థితిలో ఉందన్న సత్యం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత దీనస్థితి, ఎవరు ఏం చేయలేరు. కరోనా వైరస్కు మందు లేదు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఒక స్టేజ్లో మేము చేతులు ఎత్తి వేసే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఎంత దీనస్థితి. ఒక రోగమే మనిషిని ఇంత బాధ పెడుతుంటే, ఎన్నో రోగాలు వచ్చి మనిషి మీద పడితే ఏమవుతుంది ఈ ప్రపంచ పరిస్థితి. అయితే ఒక సహాయం ఉంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈ కష్ట పరిస్థితుల్లో సహాయం చేయగలవాడు, ఆలకించదగినవాడు, ఆలకించగలిగినవాడు నువ్వు. మొరపెట్టు, ప్రార్థన చేయి. సంగమా, ఈనాడు మనమంతా కలిసి ప్రార్థన చేయాలి. క్రైస్తవులారా, మనమందరం కలిసి ప్రభువుకు ప్రార్థన చేయాలి. ఎక్కడ ఉన్నారో అక్కడే, మరి ఒకరి తర్వాత ఒకరు చైన్ ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఇలాంటి ప్రార్థన మనం చేస్తే తప్పకుండా ప్రభు మనకు సహాయపడగలడు.
ఈ దీన స్థితిలో నుండి ప్రభువు విడిపించగలడు అన్న సత్యం మనం మర్చిపోకూడదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఈ విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు తప్పకుండా స్వస్థపరుస్తాడు. యేసుప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, రక్తస్రావము కలిగిన స్త్రీ. ఎన్నో సంవత్సరం నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది, విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళింది. ఆ స్త్రీ స్వస్థత పొందింది. మనం చదివిన భాగంలో కూడా ఆ మాట మనము చూడగలం. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఈ కష్ట పరిస్థితుల్లో స్వస్థపరచగలవాడు, ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు, రోగులకే వైద్యుడు అవసరం. ఈనాడు ఇటువంటి రోగంలో ఉన్నవారికి స్వస్థతనివ్వగలిగిన వాడు యేసుప్రభు మాత్రమే. మనం ప్రార్థించినప్పుడు ప్రజలకు స్వస్థత వస్తుంది. ప్రభు మనకు సహాయపడుగాక. అలాంటి సహాయము ప్రభు మన ప్రార్థన విని మనకు సహాయము చేయనుగాక. ఇక్కడ మనము చదివిన భాగంలో ప్రభువు స్వస్థపరిచాడు. అందుకనే ప్రభువును గురించి ఒక మాటను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈజ్ ద లార్డ్ ఓవర్ సిక్నెస్. ప్రభువు రోగము మీద ప్రభువు, మర్చిపోవద్దు. ఈజ్ ద లార్డ్ ఓవర్ సిక్నెస్. పై భాగములు మనం చదివినట్లయితే మత్తయి మార్కు సువార్త 6వ అధ్యాయంలో పైన 2 భాగాలు ఉంటున్నాయి. ఆ మొదటి భాగంలో 30 వచనం నుండి 44వ వచనం వరకు మనం చూసినట్లయితే ఒక సందర్భం అక్కడ కనబడుతుంది. ఏమిటి ఆ సందర్భం అంటే, యేసుప్రభు వారు బోధ వినడానికి చాలామంది వచ్చారు. వారికి ఆకలి, ఆహార సమయం వచ్చింది. వారి ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు ప్రభు వారికి ఆహారము పెట్టమని చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచిపెట్టగా కంటే ఎక్కువ మంది తిన్నారు, 12 గంపల నిండా ఎత్తారు. ఈజ్ ద లార్డ్ ఓవర్స్ స్టార్వేషన్. ఆయన ఆకలికి ప్రభువు అన్న సత్యం మర్చిపోవద్దు. ఆ తర్వాత యేసుప్రభు వారు మరి సముద్రం మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో వారు శిష్యులు ప్రార్థన చేశారు, భయపడ్డారు, ప్రార్థన చేశారు. ఆయన తుఫానును, ఆ సముద్రమును, తుఫానును ఆపాడు. హీ ఈజ్ ద లార్డ్ ఓవర్ స్ట్రామ్స్. వారు మిక్కిలి కష్టపడుచున్నారు. అటువంటి కష్ట సమయంలో, గాలి ఎదురైన సమయంలో ఆయన చూచి వారికి సహాయం చేశాడు. ఈజ్ ద లార్డ్ ఓవర్ స్ట్రామ్స్. ఇప్పుడు 3వ భాగం మనం చూస్తున్నాం. ఈజ్ ద లార్డ్ ఓవర్ సిక్నెస్. ఈజ్ ద లార్డ్ ఓవర్ స్టార్వేషన్. ఈజ్ ద లార్డ్ ఓవర్ స్ట్రామ్స్. ఈజ్ ద లార్డ్ ఓవర్ సిక్నెస్. ప్రభువు రోగముల మీద ప్రభువు, ఈ సహాయం చేయగలవాడు. వారు చేసిన పని ఏమిటి? దే రికగ్నైజ్డ్ క్రైస్ట్. దే రిప్రజెంటెడ్ క్రైస్ట్. అయితే వారు క్రీస్తు ప్రభువును పరిచయం చేయడం ద్వారా వచ్చిన లాభం ఏమిటంటే, దే వర్ రిలీజ్డ్ ఫ్రమ్ సిక్నెస్. వ్యాధి నుండి విడుదల పొందారు. అటువంటి కృప ఈనాటి దీనస్థితిలో, విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభు సహాయపడి అటువంటి స్వస్థత ప్రజలకు ప్రభు దయచేయను గాక. అటువంటి ప్రార్థన, దాని కొరకైన ప్రార్థన సంగముగా మనము చేయదము గాక. ప్రభు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభు. దినములో ఇలాగున మేమందరము కూడా మీ పాద సన్నిధిలో చేరవచ్చుటకు, ఎక్కడ ఉన్నవారు వారి గృహములలో అక్కడే మిమ్మల్ని స్తుతించుటకు, వాక్యం వినుటకు,
మాకు ఇచ్చిన సహాయమును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఆకలి మీద ప్రభు, తుఫాను మీద ప్రభు, రోగముల మీద ప్రభు, ఈ సంగతి వారు గుర్తించారు, ది రికగ్నైజ్డ్. వారు క్రీస్తు ప్రభుని పరిచయం చేశారు, ది రిప్రజెంటెడ్. తద్వారా వచ్చిన ఫలితము వారికి విడుదల లభించింది, ది వర్ రిలీజ్డ్ ఫ్రమ్ సిక్నెస్. ప్రభు ఈనాడు ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలకు ఈ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ వ్యాధి నుంచి తప్పించండి, బాధ నుంచి తప్పించండి, స్వస్థపరిచే హోవా అని నేనేం చెప్పాను, స్వస్థత దయచేయండి. రక్షణ మార్గము ప్రజలు గమనించడానికి సహాయం తెలుసుకొని ప్రభువును అంగీకరించడానికి సహాయపడమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.